చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఒకసారి రాజముద్ర పడితే ఇక విశేషణాలే. అయితే కొన్ని చట్టాలు వాటిలోని కొన్ని సెక్షన్లు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి, వివాదాలు సృష్టిస్తూనే ఉంటాయి. ప్రజామోదం ఉన్న చట్టాలు కూడా ఒక్కోసారి ఆ ప్రజలని ఇబ్బంది పెడతాయి. సిఆర్పిసిలోని అలాంటి ఓ కాంట్రవర్షియల్ సెక్షన్ను కేంద్రం ఇప్పుడు సవరించింది. ఇందుకీ ఆ చట్టం ఏంటి, జరిగే మార్పులు ఏంటి? న్యాయ వ్యవస్థలో ఐపీసీ, సిఆర్పిసి కింద రెండు ప్రత్యేక విభాగాలున్నాయి. నేరస్తులకు సంబంధించిన శిక్షలు, వాటి వివరాలని ఇండియన్ పీనల్ కోడ్ కిందకు వస్తాయి. నిందితులకు సంబంధించిన అరెస్టులు, విచారణ, కోర్టు ప్రక్రియ మొత్తం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కిందకు వస్తుంది. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే సిఆర్పిసిలో 484 సెక్షన్లు ఉన్నాయి. తాజాగా సిఆర్పిసిలోని సెక్షన్ 41కి కేంద్రం సవరణ చేసింది. ఇందుకీ ఈ సెక్షన్ ఏం చెప్తోంది, సవరణల వల్ల జరిగే మార్పులేంటి? ఏదైనా నేర సంఘటన జరిగితే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. వివరాలు పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ సంఘటన ఎలా జరిగింది, ఎవరు దానికి బాధ్యులు అన్నది గుర్తిస్తారు. ఆ తర్వాత విచారణ మొదలవుతుంది. ముందు నేర తీవ్రతను బట్టి నిందితుల గుర్తింపుతో పాటు వారిపైన ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని ఎలా విచారించాలన్న ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడే సిఆర్పిసి సెక్షన్ 41 ప్రస్తావన వస్తుంది. ఐదేళ్ల క్రితం వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టు అనుమతి లేకుండా నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేవారు. అయితే 2010లో ఈ సెక్షన్ సవరించారు. దాని ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే వీలున్న కేసుల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్టేషన్ బెయిల్ అంటే నిందితుడికి పోలీసు అధికారే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ముందుగా సెక్షన్ 41 కింద నిందితుడికి నోటీస్ ఇస్తారు. అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించిన తర్వాత స్టేషన్ హౌస్ అధికారి సంతృప్తి చెందితే స్టేషన్ బెయిల్ మంజూరవుతుంది. ఇదంతా కోర్టు అనుమతి లేకుండానే జరిగిపోతుంది. సదరు నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు మాత్రం కోర్టుకు తెలియజేస్తారు. యాక్చువల్గా 41 సిఆర్పిసి ప్రకారము ఎవరిని కోర్టు పర్మిషన్ లేకుండా, వారెంట్స్ ఇష్యూ కాకుండా అరెస్ట్ చేయొచ్చు అనేది 41 సిఆర్పిసి చెప్తుంది. అయితే 41 సిఆర్పిసి ప్రకారం ఎవరిని అరెస్ట్ చేయొచ్చు అంటే, ఏదైనా ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు పోలీసు వాళ్ళు, అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు వారిని అరెస్ట్ చేసే అధికారము ఉండేది. ఇంతకుముందు ఏదైతే ఒరిజినల్గా 41 సిఆర్పిసి ఉందో దాని ప్రకారం. అయితే ఇప్పుడు ఈ విధానానికి కేంద్రం పులి స్టాప్ పెట్టింది. స్టేషన్ బెయిల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విచారణ తర్వాత ఏ నిందితుడినైనా పోలీసులు అరెస్ట్ చేయాల్సిందే, కోర్టులో హాజరుపరచాల్సిందే. కేంద్ర నిర్ణయం ప్రకారం గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్టేషన్ బెయిల్ అనేది ఇక సాధ్యపడదు. మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత, నోటీస్ కూడా కంపల్సరీ అనేది ఈరోజు ఈ అమెండ్మెంట్ ద్వారా పోయిందన్నమాట. పోలీసు వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేసి ఈ 41 సిఆర్పిసి ప్రకారము వారెంట్ లేకపోయినా కోర్టు వీళ్ళు ఎనీ అఫెన్స్, సివియర్ అఫెన్స్ కానీ లేకపోతే చిన్న కేసులు కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అఫెన్స్, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచడానికి ఈ అమెండ్మెంట్, ఏదైతే రిపీల్మెంట్ ఉందో దాని ద్వారా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంతకుముందు ఏంటంటే, పోలీసు వాళ్ళు ఒకవేళ ఎవరైనా అరెస్ట్ చేయకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు రీజన్స్ రాసి ఈ యొక్క రీజన్స్ వల్ల మేము అరెస్ట్ చేయలేకపోతున్నామని రాసే వెసులుబాటు ఉంది. అయితే ఇప్పుడున్న రిపీల్మెంట్ ప్రకారము ఈ అమెండ్మెంట్ 2008 కానీ 2010 కానీ రిపీల్ కావడం వల్ల ఖచ్చితంగా పోలీసు వాళ్లకు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సిఆర్పిసి సెక్షన్ 41లో సవరణలు చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. పోలీసు వ్యవస్థపై అవినీతి ఆరోపణలు పెరగటం, డబ్బులు తీసుకుని స్టేషన్ బెయిల్ ఇస్తున్నారన్న విమర్శలు ఉండటంతో ఆ విధానానికి చెక్ పెట్టే దిశగా అడుగులు పడ్డాయి. దేశవ్యాప్తంగా ఈ సెక్షన్ అమలుపై న్యాయవాదులు ఎన్నో సెమినార్లు, ఆందోళనలు నిర్వహించారు. దీంతో అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని కేంద్ర న్యాయశాఖ సెక్షన్ 41కి సవరణ చేసింది. స్టేషన్ బెయిల్కు చెల్లిచీటి వేయడం వల్ల ఆశించిన మార్పులు జరుగుతాయా? నేర విచారణ ప్రక్రియలో పారదర్శకత సాధ్యమవుతుందా? పోలీస్ స్టేషన్ స్థాయిలో ఇప్పటివరకు ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతోంది?
సిఆర్పిసిలోని సెక్షన్ 41 అమలుపై ఎప్పటి నుంచో ఎన్నో అభ్యంతరాలున్నాయి. పోలీసులు ఈ చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. సెక్షన్లోని లోపాలని అడ్డం పెట్టుకుని విచారణ స్థాయిలోనే అవకతవకలకు పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి. 2010కు ముందు వరకు కూడా సెక్షన్ 41 అమలు స్వయంగానే సాగేది. అయితే 2010లో చేసిన కొన్ని సవరణలే అనేక సమస్యలకు కారణమయ్యాయి. అంతకు ముందు పోలీసులకు నిందితులకు కొంత సౌలభ్యం ఉండేది. చాలా కేసుల్లో కోర్టు గడప తొక్కకుండానే స్టేషన్ పరిధిలోనే వ్యవహారం ముగిసిపోయేది. 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిందితులకు బెయిల్ ఇవ్వడంతో మేటర్ 2-3 గంటల్లోనే ముగిసిపోయేది. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో 41 అమెండ్మెంట్ ద్వారా 7 ఇయర్స్ వరకు కన్విక్షన్ ఉండేటువంటి అఫెన్స్ అన్నిటి కూడా స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అధికారం ఇచ్చింది. ఆ రోజు ఆ ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసి దాన్ని మిస్యూజ్ చేసి దాని స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నారని మెజార్టీ పోలీసు ఆఫీసర్ అదే చేస్తున్నారని భావంతో దాన్ని ఈరోజు అమెండ్మెంట్ చేస్తూ మరి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సరైన న్యాయం జరిగింది గనక ఇవన్నీ ఏదైతే ఈ మిస్యూజ్ ఆఫ్ పవర్ని ఉపయోగించారనే ఉద్దేశంతో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. తప్పితే టోటల్గా స్మాల్ కేసెస్ పిట్టి కేసెస్ దానికి సంబంధించి ఎక్కడా కూడా అమెండ్మెంట్ లేదు. కోర్టు పరిధి వరకు వెళ్లకుండానే హౌస్ ఆఫీసర్ బెయిల్ మంజూరు చేయడంతో ఎన్నో అక్రమాలు జరిగేవి. పోలీసులు నిందితులు లాలూచి పడేవారు. ఎన్నో ప్రలోభాలకు పోలీస్ స్టేషన్లు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారే కేసులు తప్పుదావు పట్టించే చట్టం చాటు వ్యవహారాలు నడిచేవి. గతంలో ఏదైతే కోర్టు ద్వారా బెయిల్ తీసుకోవాల్సిని పేర్కొనబడిన దాన్ని అమెండ్ చేస్తూ 2009లో పోలీస్ వ్యవస్థకి బదలాయించారో దాన్ని మళ్ళీ రీపునరించారు. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ దీన్ని ప్రత్యేకించి వాళ్ళకుండా అధికారాలను తొలగించడం దీంట్లో జరగలేదు. సెక్షన్ 41 అమలు తీరుపై న్యాయవాదుల నుంచి కూడా ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. స్టేషన్ బెయిల్ వల్ల కేసులు తమ వరకు రాకుండా పోతున్నాయనే విమర్శలున్నాయి. అందుకే సెక్షన్ 41పై దేశవ్యాప్తంగా ఆందోళన రూపంలో తమ నిరసన తెలియజేస్తూ వచ్చారు లాయర్లు. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన సవరణల ద్వారా ఈ పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై ఏ చిన్న కేసుకైనా అరెస్ట్ చేయాల్సిందే. స్టేషన్ బెయిల్ ఉండదు కాబట్టి తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాలి. కొన్ని రోజులు జైల్లో ఉండాలి. అసలు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది కూడా న్యాయస్థానమే తేలుస్తుంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాత్ర ఇకపై ఉండదు. స్టేషన్ పరిధిలోనే ఇష్యూను క్లోజ్ చేసి మసిపూసి మారేడుకాయ చేసే అవకాశాలు అటు పోలీసులకు ఇటు నిందితులకు ఇకపై ఉండబో. విచారణ నుంచి అరెస్ట్ కోర్టులో ప్రవేశపెట్టడం వరకు కేసు పారదర్శకంగా సాగే అవకాశముంది. అయితే నిందితులకు మాత్రం ఈ సెక్షన్ సవరణ వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్న బాధను కూడా ఉంది. ప్రజల సౌకర్యార్థం మనం ఆలోచించుకోవాలి. ఎలాంటి కేసుల్లో మనం పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, ఎలాంటి కేసుల్లో పోలీసులు కోర్టు న్యాయస్థానాల్లో వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ ముందు ఉంచడం జరగాలని ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమని మనవి చేస్తున్నాను. ప్రతి కేసుకు లాయర్ల చుట్టూ తిరగటం ఖర్చుతో కూడుకున్న పని. బంతి పోలీస్ స్టేషన్ నుంచి లాయర్ల కోర్టుకు వెళ్ళిందనే వాళ్ళు ఉన్నారు. 41 సిఆర్పిసి సవరణపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నా అయినా లాయర్లు మాత్రం సంతోషమే వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 41లో తాజాగా చేసిన మార్పులు మరో సవరణకు దారి తీయకుండా ఉంటాయా లేదా అన్నది చూడాలి.